ఒక్కనాడు ఆయన దెబ్బ కొట్టలేదు మా అమ్మగారింటికి నేను పోలే ఓ బాడుకావు పెళ్ళాన్ని కొట్టారే గిట్లే నారా తుప్పేళ్ళు తుప్పేళ్ళంట అది అయినా మొగోడు అయితే ఇంట్లోకి తీసుకుపోయి సిడి ప్లేయర్ పెట్టి డెక్ పెట్టి సంపుతాడు బెల్లు సప్పుడు ఎత్తలే రోకమా కొండగట్టుకడు కోతులు చూసినాడు చూస్తారు మరి నువ్వు ఇటు నుంచి బయటకు వెళ్తే అయితే ఓసారి కాకుండా ఓసారి పిల్లని చెప్పినప్పుడు మొగడి రాలి మొగడి చెప్పినప్పుడు పిల్ల వినాలి అట్లంటే ఆ సంసారం అనేది పేరు కత్తది ఇక పిల్లంతో మొగంతో అయితే సంసారం పేరు కత్తదా నేను అడిగి రావాలంటే నన్ను కొట్టిన అందుకు ఈ మందుల కచ్చి నా రెండు కాళ్ళు మొక్కి నన్ను ఆనాడు పెళ్లిగా బ్రాహ్మణ అయ్య మట్టలు పెట్టుకున్నప్పుడు నా కాలు పట్టుకుని మట్టలు పెట్టినప్పుడు నా కాళ్ళు మొక్కినట్టేరా మా అమ్మగారి ఊరుకున్న ముల్లిగట్ట నువ్వు అందుకుంటే ఇప్పు సాబు చేస్తే ఊరకున్న శిబిరి గట్ట నేను అందుకుంటా ఊరకున్న శిబిరి గట్ట నేను అందుకుంటా మొబైల్ బాగుందని ఉంచుకుంటే పెళ్లి చేసుకుంటే ఎందుకనాలే మొగోడు కాదా ఆడదాని మాట తచ్చుండాలే మొగ అని మాట ఎచ్చుండాలని ఓపిక పట్టుకొని అత్తన్నా నేను నా మొగన్ను ఒక్క మాట అంటే లేను నువ్వు బొంబాయి పోయి అచ్చరాక నేను అట్టుగానే ఊపుకుంటారా సిద్దిపేట సిక్కులోని నేను సిద్దిపేట సిక్కులో బాగాలేదు నేను బొంబాయికి పోవడం అవసరం లేదు
నువ్వు సిద్ధిపడకూడదు. ఏదో రెండు ఓడు కొట్టుకుంటే మూడో ఒకటే చెప్తాను. లసిద్ దప్త మా సిద్ధ మా సిద్ధ.